పిల్లలు ఈరోజు ద్రావణాల ధర్మాల గురించి తెలుసుకుందాం ఏదేని ద్రావణాన్ని తీసుకొని దాని గుండా కాంతిని ప్రసరింపచేసినట్లయితే మనం చూడలేము ఎందుకంటే ద్రావణం తన గుండా ప్రసరింపచేసినటువంటి కాంతి కిరణ పుంజాన్ని పరిక్షేపణం చెందించలేదు ద్రావణంలోని కణాలు మన కంటితో చూడలేనంత చిన్నవిగా ఉంటాయి ద్రావణాలకు సంబంధించి మరొక ఆసక్తికరమైనటువంటి ధర్మం ఏమిటంటే ద్రావణాన్ని కదిలించకుండా స్థిరంగా ఉంచినప్పటికీ అందులోని ద్రావిత కణాలు అడుగు భాగానికి చేరలేవు దీనికి కారణం చెప్పగలరా కొంత ద్రావితాన్ని ద్రావణికి కలిపితే ఏం జరుగుతుంది ద్రావణంలో కరిగి ఉన్నటువంటి ద్రావిత శాతం ఎంత ఉందో ఎలా నిర్ధారిస్తారు పై ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే ద్రావణం యొక్క గాఢత తెలిసి ఉండాలి ఇప్పుడు ద్రావణం యొక్క గాఢత గురించి తెలుసుకుందాం నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక సంతృప్త ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత పరిమాణాన్ని ఆ ఉష్ణోగ్రత వద్ద ఆ ద్రావణపు ద్రావణీయత అంటారు ఒక బీకర్లో ఒక గ్రాము చక్కెరను యాభై మిల్లీ నీటికి కలపండి మరొక బీకర్లో యాభై గ్రాముల చక్కెరను యాభై మిల్లీ నీటికి కలపండి రెండింటినీ పరిశీలించినట్లయితే ఏది విలీన ద్రావణం ఏది గాఢ ద్రావణం అంటే మీరు అనుకుంటున్నట్టు యాభై గ్రాముల చక్కెర యాభై మిల్లీ నీటికి కలిపినటువంటి ద్రావణాన్ని గాఢ ద్రావణం అంటారు ఒక గ్రామ్ చక్కెర యాభై మిల్లీలీటర్ల నీటికి కలిపినటువంటి బీకర్లో ఉన్న ద్రావణాన్ని విలీన ద్రావణం అంటారు గాఢత ఆధారంగా ద్రావణాన్ని సంతృప్త అసంతృప్త ద్రావణాలుగా మనం వర్గీకరించవచ్చు వీటి గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఒక కృత్యాన్ని చేద్దాం కొంత నీటిని ఒక బీకర్లో తీసుకొని దానికి ఉప్పు కలుపుతూ వెళ్ళండి ఇక ఏమాత్రం ఉప్పు కరగదు అనేంత వరకు మీరు ఆ ఉప్పును నీటిలో కరిగించండి ఇలా ఏమాత్రం ఉప్పు కరగదు అనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది అలాంటి ద్రావణాన్ని సంతృప్త ద్రావణమని కరగాల్సిన గరిష్ట ద్రావితం కంటే తక్కువ ద్రావితం కరిగితే తక్కువ ఉప్పు కరిగితే దాన్ని అసంతృప్త ద్రావణం అంటారు ఇప్పటి వరకు మీరు చూసినటువంటి కృత్యం ఆధారంగా మనం సంతృప్త అసంతృప్త ద్రావణాలను ఈ విధంగా నిర్వచించవచ్చు సంతృప్త ద్రావణం ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక ద్రావణంలో ఎంత ద్రావితం అయితే కరగాలో అంతే ద్రావితాన్ని కలిగి ఉన్నటువంటి ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటారు అసంతృప్త ద్రావణం ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో ఎంత ద్రావితం కరగాలో అంతకంటే తక్కువ ద్రావితాన్ని కలిగి ఉన్నటువంటి ద్రావణాన్ని అసంతృప్త ద్రావణం అంటారు